చాలా సంతోషంగా ఉంది. ఇందాక కేఎస్ రామారావు గారు ఆయన చెప్పినట్లుగా నేను ఈ ఫంక్షన్ రావడానికి కారణం నా మేనల్లుడు తేజు అని కానే కాదు, నా ప్రియతమ మిత్రుడు, నా ప్రియమైన నిర్మాత కేఎస్ రామారావు గారని. ఇందులో ఎలాంటి భేషం లేదు, ఇది ఫ్యాక్ట్. ఆ తర్వాత వస్తారు తేజు కానీ కరుణాకరన్ కానీ మిగతా వాళ్ళందరూ. 80వ దశకంలో 80స్లో చిరంజీవికి ఎక్కువ శాతం సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయన్న, చిరంజీవి నవలా కథానాయకుడు అని పేరు తెచ్చుకున్నా, చిరంజీవికి ఎవరికి లేనన్ని సూపర్ హిట్ సాంగ్స్ ముఖ్యంగా ఇళయరాజా గారి నుంచి వచ్చాయన్నా ఉన్నాయన్నా, అప్పటిదాకా సుప్రీం హీరో అన్న పేరు, ఏదో రకరకాలుగా మీ అభిమానంతో ఇచ్చేటువంటి టైటిల్స్ ఉన్న మెగాస్టార్ అని ఈరోజు మీరు ముద్దుగా పిలుస్తూ ఆప్యాయంగా పిలుస్తున్నటువంటి పేరు ఎక్కడ ప్రారంభమైంది, ఎవరిచ్చారు, ఎవరు నాకు అది ఆపాదించారు అని అన్నా, వాటన్నిటికీ సమాధానం ఒక్కటే, క్రియేటివ్ కమర్షియల్స్కి నాకున్న అవినాభావ సంబంధం, అనుబంధం, ఆప్యాయత ఈరోజు మీతో పంచుకుంటాను. నేను రామ్ చరణ్ మొన్న డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు రామారావు గారి టాపిక్ ఎందుకో మా మధ్య వచ్చింది. డాడీ, ఇంతవరకు నేను డైరెక్టర్ ఎవరు, కథ ఏమిటి, దాని తర్వాతే ప్రొడ్యూసర్ గురించి అనుకోవడం జరిగింది. నాకు ఎందుకో రామారావు గారిని చూస్తే మాత్రం ఆయనకు ఒక సినిమా ఖచ్చితంగా చెయ్యాలని నాకు అనిపిస్తుంది, నేను చేస్తానన్నా. ఎందుకు అనిపించింది అన్నాను, ఏమో తెలియదు డాడీ, నాకు ఎప్పటి నుంచైనా సరే ఎక్కడైనా ఉన్నా సరే ఏమున్నా సరే కామ్గా వస్తారు, విష్ చేస్తారు, మాట్లాడతారు, నాకు బ్లెస్సింగ్స్ ఇస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. నాకు నేను పుట్టక ముందు నుంచి నీతో ఆయనకు అసోసియేషన్ ఉంది, ఆయన నిన్ను నీతో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి నాకు ఆ వాల్యూస్ తెలుసు, ఆయన అభిరుచి, ఆయన టేస్ట్ ఉన్న నిర్మాత అని తెలుసు. కానీ ఎందుకు నాకు కుదరట్లేదు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది నేనంటూ రాజమౌళి సినిమా తర్వాత చేయాల్సి వస్తే మాత్రం అది నెక్స్ట్ కేఎస్ రామారావు గారు చేస్తాను. ఏ డైరెక్టర్ అయినా పర్వాలేదు, కథ ఏమైనా సరే ఆయన ఇష్టం అంటూ తను చేశాడు. అది ఈ మధ్య నేను ఆయనతో షేర్ చేయడం జరిగింది. ఇది రామ్ చరణ్తో కొంచెం చెప్పాను నేను ఈ విషయం. నాన్న, నేను పబ్లిక్గా కమిట్ అవుతున్నాను, నువ్వు అన్నమాట మళ్ళీ వెనక్కి తగ్గకూడదని, అస్సలు లేదు అని చెప్పడం కావాలంటే అన్నాడు. ఇది జరిగింది ఈ మధ్య. అంటే యంగ్స్టర్స్ ఈరోజు ఉన్నటువంటి ఈ జనరేషన్ కూడా రామారావు గారి క్రియేటివ్ కమర్షియల్స్ సినిమా చేయాలి అనుకుంటున్నారు అంటే అది రామారావు గారు ఏమిటని ప్రత్యేకించి మనం చెప్పక్కల. దట్ ఈజ్ కేఎస్ రామారావు క్రియేటివ్ కమర్షియల్స్. నాకు ఆయన సినిమాలో, కరుణాకరన్ సినిమాల్లో తొలి ప్రేమ చాలా ఇష్టమైన సినిమా, మా పవన్ యాక్ట్ చేసిన సినిమా. ఆ సినిమా ఇప్పటికీ నాకు ప్రతి సీను, ప్రతి దృశ్యం నాకు కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంటుంది. వైట్ అండ్ వైట్ వేసుకున్న పవన్ కళ్యాణ్ నా కళ్ళ ముందు కనపడతానే ఉంటాడు. ఇప్పటికీ ఆ విజువల్స్ నా కంట్లో ఉన్నాయి. అంటే డైరెక్టర్గా దాన్ని ఇంపాక్ట్ ఎంతగా చూపించాడు ఆ సినిమా మీద అనేది మనకు తెలుస్తుంటుంది. ఆ తర్వాత బన్నీతోటి ఆయన హ్యాపీ సినిమా తీశారు, అలాగా మంచి సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తూ వచ్చారు. బట్ ఆయన కూడా కొంత గ్యాప్ తీసుకున్నారు. అలాంటి యంగ్ డైరెక్టర్స్ గ్యాప్ తీసుకుంటే అది చాలా అన్యాయం, ఇండస్ట్రీకి అన్యాయం చేసినట్లు. ఈ రోజున ఏమైనా మంచి సబ్జెక్ట్ తోటి, ఈరోజు తేజ్ ఐ లవ్ యూ అనే సినిమా సబ్జెక్ట్ తోటి ఈరోజు మళ్ళీ ముందుకు వచ్చినటువంటి కరుణాకరన్ ఖచ్చితంగా ఈ సినిమా హిట్ కొట్టి తొలి ప్రేమ అంతా హిట్ చేసి అంత పేరు సంపాదిస్తాడని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్. ఆయన చాలా చక్కటి మ్యూజిక్ ఇచ్చారు, ఇందులో అన్ని పాటలు చాలా బాగున్నాయి, నేనైతే ఎంజాయ్ చేశాను. అది విజువల్గా బాగుంది, ఆడియోగా బాగున్నాయి. ఆ రకంగా విష్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ టు సుందర్ గోపి. అనుపమ పరమేశ్వర్ చాలా గ్లామర్గా ఉంది, అండ్ ప్రతి సీన్లోనూ చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది, చాలా అత్యద్భుతంగా ఇచ్చింది, వేరియేషన్స్ ఇచ్చింది. అండ్ ఆ రకంగా తనకు ఎంతో కెరీర్ ఉంది, ఎంతో భవిష్యత్తు ఉందని ఈ సినిమా ద్వారా తను నిరూపించుకోబడింది. ఆ రకంగా పరమేశ్వర్ని నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్, యూ హ్యావ్ వండర్ఫుల్ లైఫ్ అండ్ వండర్ఫుల్ కెరీర్ అహెడ్, వెరీ గుడ్ ఎంటర్టైనర్గా తేజ్ ఐ లవ్ యూ ఉంటుందని ఆశాభావన వ్యక్తం చేస్తూ మరొకసారి హోల్ యూనిట్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను, అలాగే ఆల్ ది బెస్ట్ తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.